ఎన్నికల తర్వాత బీజేపీలోకి రేవంత్ జంప్. సీఎం పైన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఆ రేవంత్వి కక్షపూరిత రాజకీయాలే, ప్రజల గోడు ఆయనకు పట్టదు, ప్రశ్నిస్తే పేగులు మెడకేసుకుంటా అంటాడు. నువ్వు ముఖ్యమంత్రివా, బోటి కొడుతోనివా, 100% బోటి కొడుతోని లెక్కనే మాట్లాడుతా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో సమస్యలను పక్కతో పట్టిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, మేము భయపడం. ఇప్పటికే 2500 కోట్లు ఢిల్లీకి పంపించిండట మహానుభావుడు. ఇప్పటికే ఢిల్లీకి 2500 కోట్లు పంపించాడు తెలంగాణ సొమ్ము. రేవంత్ రెడ్డి పైన మండిపడ్డ కేటీఆర్ చూడండి కథ. బిల్డర్లను బెదిరించి, ఈ బెదిరించే కార్యక్రమాలు చేసేది వాళ్ళు తెలుసా, హిల్స్రెడ్డి. ఇందులో ప్రధాన సూత్రధారి, ప్రధానంగా బ్యాగులు మోసుకొచ్చేటువంటి దందా చేసేది మొత్తం హిల్స్రెడ్డి. బిడామి బాగోతో ఎన్నడూ దొరుకుతుంది కానీ రెడ్డి హ్యాండెడ్ దొరుకుతుంది అని ఆయన చూడండి. మంచి అద్భుతంగా రెడ్డి హ్యాండెడ్ దొరుకుతుంది. ఆ పనిలో ఉన్నాం మేము, తొందర వడకూరి. 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి, నువ్వు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నువ్వు ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది, గట్లా. ఈ 2500 కోట్లు మరి ఢిల్లీ కప్పం కడతాం తీసుకొప్పాడట మొత్తం. తెలంగాణ సొమ్ము, తెలంగాణ బిల్డర్లను కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకుంటే వాళ్ళను, చిన్నోళ్ళను, పెద్దోళ్ళు అందరినీ బెదిరించి 2500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ డబ్బును మొత్తం తీసుకుపోయి ఢిల్లీకి కప్పం కట్టి వచ్చిండు. సోనియా గాంధీకి, అమ్మ తల్లి ఇటలీ మహానుభావురాలకి తీసుకుపోయి మొత్తం కట్టి వచ్చిండట. సో మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి, దేనికి తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఢిల్లీకి దారదత్తం చేసేస్తా ఉన్నారు, మధ్యలో కర్ణాటకకి ఎంత పోతా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి డీకే సైలెంట్ అయిపోయిండు. ఎందుకు సైలెంట్ అయిపోయిండు, 40 మందితో బీజేపీలోకి జంప్ అవుతుండట రేపు. ఆయన 40 మందితో డీకే అక్కడ జంప్ అవుతాడు, ఇక్కడ 35 మందితో ఈయన జంప్ అవుతాడు మన గుంపు మేస్త్రి గారు. సో కాబట్టి ఇక్కడ ఏం డౌట్ లేదు, రేపు కర్ణాటకలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే పార్లమెంట్ ఎన్నికల తర్వాత, తెలంగాణలో వచ్చేది కూడా బీజేపీ ప్రభుత్వమే ఉన్నట్టుందిగా ఆ విధంగా క్లియర్గా కనపడతా ఉంది వాతావరణం చూస్తూ ఉంటే. అక్కడ డీకే 40 మందితో జంపు, ఇక్కడ రేవంత్ కూడా ఓ 35 మందితో జంపు. బీజేపీ ప్రభుత్వం బీజేపీలో ఎట్లా 8 మంది ఉండనే ఉన్నారు, ఇక 30 మందిని వేసుకొని పోతే ఓ 40 మంది ఉంటారు. ఇక 40 మంది వచ్చినాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వాళ్ళకి చిటిక తెచ్చినంత పని. ఎందుకంటే కేసులు పెట్టో, అది పెట్టో, ఇది పెట్టో, ఆ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కొంతమందిని, ఇక కాంగ్రెస్లో మిగిలిపోయిన వాళ్ళని కొంతమందిని, ఆ ఎంఐఎంఓని బయటకు వెళ్ళో, లేకపోతే నువ్వు ఓటింగ్ రోజు రావద్రా భయ్ అని చెప్పేసి హుకుం జారీ చేస్తే మొత్తం దుకాణం బంద్ అయిపోతుంది. ఇంక 50+ వచ్చినాయంటే వీళ్ళు ప్రభుత్వమే ఏర్పాటవుతుంది. ఇక తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యి అప్పుడు బీజేపీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు, అద్భుతంగా ఉంటాడనమాట. ఇది 100% జరగబోతా ఉంది. ముస్లిం మిత్రులు అందరూ అర్థం చేసుకోండి, మీరు కాంగ్రెస్కు ఓటేజ్ గెలిపించింది ఎందుకయ్యా అంటే ఈ మహానుభావులు మొత్తానికి బీజేపీకి పంపించి రేపు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేందుకు. కాబట్టి మళ్ళీ ఆ తప్పు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చేయొద్దు. మీరు చేయొద్దు అంటే ఏం చేయాలో ఇక మీరే అర్థం చేసుకోండి. సో ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట కథ. ఇట్లా ఇలా బీజేపీలోకి జంప్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది.